हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेम संतोष ने मैं चूस संतोष क्राफ्ट्स एंड व्लॉग्स ना चैनल पे। फ्रेंड्स अभी फ्रेंड्स मैं वीडियो टॉपिक इवा नैन इकड़ मैं शिव शिवन वाली विनायक शेड काशी बुग्गलो अभी एग्जाक्ट लोकेशन इकडे काशी बुग्ग शिवालय उ फ्रेंड्स। शिवालय में स्ट्रेट स्ट्रेट वस्तुटे राइट साइड पेट्रोल बंक उ पेट्रोल बंक आपोजिट गली कनबड़ता विग्रह అక్కడే ఉన్న వినాయకుల షెడ్ అన్నవాలది మీకు ఒకసారి నేను లొకేషన్ ద్వారా కూడా చూపిస్తాను। తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్। సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ తో నేను ముందుకు వస్తాను, తప్పకుండా మీరు నాకు 100% సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। ఎందుకంటే నేను ఒక ఛానల్ లో ఒక వీడియో పెట్టాలంటే మూడే వీడియోలు పెట్టాలి రోజుకు, ఎందుకంటే YouTube గైడ్ లైన్స్ ప్రకారం మూడే వీడియోస్ అప్లోడ్ చేయాలి। నా దగ్గర దానికన్నా మించి ఉన్నాయి కాబట్టి మూడు వీడియోల కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను సెకండ్ ఛానల్ కూడా పెట్టాను। ఆ ఛానల్ పేరు కూడా మీకు నేను టైటిల్ వీడియో ఇస్తాను, ఆ ఛానల్ పోయి ఓపెన్ చేయండి। ఓపెన్ చేసి దాంట్లో కూడా వీడియోస్ పెడుతున్నాను వినాయకులై, మీరు ఇలాంటి వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలని నేను కొంచెం కష్టపడుతున్నాను। నా కష్టాన్ని కొంచెం గుర్తించి మీరు ఒక నా ఛానల్ కు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ మీకు ఇస్తున్నాను నేను। నాకు కొంచెం ఒక లైక్ చేయండి, కొంచెం నాకు ఏమన్నా కామెంట్ చేయండి, మీరు ఎక్కడైనా వినాయకులు పెడితే వినాయకుల షెడ్యూల్లో కూడా వచ్చి చేస్తాను నేను। తప్పకుండా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ అయితే పెట్టి మనం వినాయకులు ఏమేమి వచ్చినాయి ఇప్పటిదాకా అయితే మరి లేటెస్ట్గా చూసుకుందాం మనం। మనం చెప్పాను కదా నేను మీకు లొకేషన్ అనేది, మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ఇక్కడ కాశీబుగ్గ నుంచి శివాలయం దగ్గరికి వచ్చాక, శివాలయం నుంచి స్ట్రేట్గా రండి, స్ట్రేట్గా వచ్చాక మన మార్కెట్కి పోయే రూట్ ఉంది కదా, మార్కెట్ పోయే రూట్లో పెట్రోల్ బంక్ వస్తుంది। ఆ పెట్రోల్ బంక్ ఆపోజిటే ఉంటుంది ఫ్రెండ్స్ గల్లీ, లేదంటే మీకు శివాలయం ఉంది కదా, శివాలయం నుంచి స్ట్రేట్గా వచ్చాక పెట్రోల్ బంక్ రాకముందుగా ఒక సర్కిల్ వస్తుంది। ఆ సర్కిల్ నుంచి రైట్ లెఫ్ట్ సైడ్ తీసుకోండి, లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ నుంచి ఈ రూట్ నుంచి సీకేఎం కాలేజ్కి కూడా వెళ్తుంది, అక్కడే అన్నవాళ్ళ వినాయకుల షెడ్ ఉన్నది। ఇక చూసుకోవచ్చు మీకు లొకేషన్ ద్వారా చూపించాను, ఇక్కడ భారీ విగ్రహాలు వీళ్ళు ఎందంటే అసలు మొత్తం ఒక యూనిక్ మోడల్। మళ్ళీ ఇంకోటి ఏంటంటే హనుమకొండ మన వరంగల్లో ఒక 100% కలరింగ్ ఎక్కడైపోయినాయంటే అన్న శివన్న వాళ్ళ దగ్గరనే, అన్న వాళ్ళది మట్టి విగ్రహాలు కూడా షెడ్ కూడా ఉంది, ఆ షెడ్ కూడా నేను చూపిస్తాను, మేబీ పోయి తీద్దాం తర్వాత, ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్। ఇక్కడ మొత్తం అయితే పెద్ద పెద్ద భారీ విగ్రహాలు అయితే 14 ఫీట్లు 12 ఫీట్లు అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి, ఇక్కడ చూసుకుందాం మనం, ఇక్కడ చూసుకుందాం ఒక విగ్రహం అయితే ఉన్నాయి ఇక్కడ 15 ఫీట్ల విగ్రహం ఇది, చూసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి పోయితే చూద్దాం, బయట అయితే చూపించిన నేను। ఈ రేట్స్ కోసం మాత్రం మీరు అన్నకు ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్లు ఇస్తాను మీకు, డిస్క్రిప్షన్ ఇస్తాను, టైటిల్ ఇస్తాను, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వినాయకుడు అయితే ఒక 14 ఫీట్ల విగ్రహము, ఏంటంటే ఇది మొత్తం కవరింగ్ వేసుకొని కవరింగ్ వేసి అయితే ఉన్నది, దాంట్లో మాకు ఒక అర్థమైతే లేదు, ఇటు చూసుకోవచ్చు ఇవన్నీ బయట ఉన్నాయన్ని 14 ఫీట్ల విగ్రహాలు, ఇవి ఇది వచ్చేసి 12 ఫీట్ల విగ్రహము, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు మోడల్లో విగ్రహము, ఇంకా లోపలి పోయితే చూద్దాం మంచి మంచి విగ్రహాలు, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూద్దాం అన్నవాళ్ళు ఇంకేం చేస్తాను అంటే లేటెస్ట్గా మీకు అప్డేట్ ఇవన్నీ కొన్ని వచ్చాను ఇక్కడికి, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, లోపలికి పోయితే చూద్దాం మరి, చూసుకోవచ్చు ఇంకా లోపలికి పోయి చూద్దాం,
ఇక్కడ చూసుకుందాం ఒకటి ఈ విగ్రహం అయితే చూద్దాం ఒకటి చాలా భారీ విగ్రహం ఇది ఇది వచ్చేసి 9 ఫీట్ల విగ్రహం ఇప్పుడు చూసుకుందాం ఇప్పుడు ఇంకొక విగ్రహం దగ్గరికి అయితే పోయి చూద్దాం ఇప్పుడు అసలు ఈ ఏంటంటే మీకు అప్డేట్ ఇవ్వాలని ఇక్కడ చూపిస్తున్నాను నేను అయితే విగ్రహాలు కలరింగ్ కూడా చాలా బ్రహ్మాండం కలరింగ్ ఈ రేట్స్ పరంగా అంటే మీరు కనుకోవచ్చు వాళ్ళకు ఈ విగ్రహం హైట్ వచ్చేసి 7 ఫీట్స్ చూసింది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని మోడల్స్ మీకు చూపించాను ఇంకా మంచి మంచి మోడల్స్ వస్తున్నాయి మేబీ సండే కాకపోతే ఏంటంటే ఇవాళ అనుకోకుండా అన్న ఇటు పని పోయిందంట అన్న లేడు ఎందుకనే నేను రేట్స్ అనేది రిలీజ్ చేయలేదు ఇవాళ నాకు తెలియదు కదా రేట్స్ అనేది సండే మాత్రం 100% రేట్స్ అనేది చెప్దాం ఫ్రెండ్స్ అన్నకి ఎట్లయినా నేను దొరకబడతా దొరకబట్టి రేట్స్ మాత్రం చెప్పిస్తా నా ఛానల్ మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ